ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల శంకర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ధర్నా నిర్వహించారు. ప్రెసిడెంట్ నారపాక స్వామి మాట్లాడుతూ, జులై 15వ తేదీన కాంపాక్ట్ స్కీమ్ లో నిధులు లేవనే కారణంతో స్ట్రైకింగ్ ఫోర్స్, చెక్ పోస్ట్, డాగ్ స్క్వాడ్ మరియు బేస్ క్యాంపులను తొలగించడం జరిగిందని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు అటవీ శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చినా న్యాయపరమైన సమాధానం రాలేదని, అలాగే ఆగస్టు నెలలో నిర్వహించిన నడక పరీక్షలో కొన్ని నిబంధనలతో కూడిన ఉత్తర్వులు అభద్రతా భావనకు గురి చేయడంతో పరీక్షకు హాజరు కాలేదని చెప్పారు. కావున విషయాన్ని పునరావించి ఉపాధి కోల్పోయిన బేస్ క్యాంపు సిబ్బందిని మరియు నిధులు లేవనే కారణంతో తొలగించిన సిబ్బందిని తిరిగి తీసుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుందని, ఫారెస్ట్ ఉపాధి కోల్పోయిన ఉద్యోగులను తిరిగి తీసుకునే వరకు పోరాడతామని, అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడిస్తామని అన్నారు. జిల్లా పరిపాలన ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుండి కొమరంభీం కూడలి వద్దకు సాగి మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం డిఎఫ్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ వి ఆదినాథ్, ఆర్గనైజేషన్ ఎలక్షన్ కో కన్వీనర్ దారుట్ల జీవన్, ముకుంద్రావ్, ఫారెస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జిల్లాల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ మోహన్ సింగ్, ట్రెజరర్ లావుడ్య బక్షి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బోడా రోహిదాస్, ఎం సుధాకర్, దాగేటి అంజన్న, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. అటవీ శాఖ పట్ల దాడులలో దెబ్బలు తిని ప్రాణాలు పోతున్న సిద్ధమైనటువంటి పరిస్థితి చూడండి. వీళ్ళంతా కూడా అటవీ వీళ్ళు పండ్ల దాడులు చేస్తే లోపల చెట్టుబడిపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అడగడుగున అన్యాయం జరుగుతున్నది. దాదాపు 15 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రం మొత్తం మీద దాదాపు 1000 నుంచి 1200 మందిని అవుట్ సోర్సింగ్ అటవీ శాఖలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఈ ప్రభుత్వం తొలగించింది. మేమందరం కూడా ఆశపడ్డాం తెలంగాణ వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ అవుతాయని. సమైక్యాంధ్రంలో ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించారు. మొన్న ఈ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఐకే రెడ్డి గారిని కలిసి వీళ్ళ సమస్యని పరిష్కరించాలి, 15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అటవీని కాపాడినటువంటి ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్ వాళ్ళు మరి వీళ్ళందరి జీవితాలతో ఆడుకోవద్దనంటే అటవీ శాఖ మంత్రి అంటాడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని. మేము మొన్న ఢిల్లీకి వెళ్ళి గౌరవ పార్లమెంటు సభ్యులు స్వయం బాబురావు గారు మేము ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర మంత్రికి 3100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి